అండ్ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. కాకపోతే ఇక్కడ మైండ్ గేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే టీంకి ఏ టీంకి బెటర్ బ్యాలెన్స్ ఉందో ఆ టీం బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్లో ముఖ్యంగా కావాల్సింది ఎక్స్ట్రా బౌలర్స్. సో ఎక్స్ట్రా బౌలర్ ఒక బౌలర్ని కొడతారు, ఇద్దరు ముగ్గురు బౌలర్లు కూడా కొడతారు, బట్ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉన్నప్పుడు ఆ క్యాప్టెన్కి ఈజీ అయిపోతుంది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉంది. బట్ షేన్ వార్న్ తక్కువ అంచనా వేయద్దు, ఎందుకనంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే టీం ఉందో వెరీ వెరీ ఆర్డినరీ టీం. అలాంటి టీంతో ఛాంపియన్షిప్ గెలిచాడంటే ఆయన ఎలాంటి ప్లాన్స్ తోస్తాడో మనకు తెలుసు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జాగ్రత్తగా ఉంటాడు. అండ్ షేన్ వాన్ గురించి రికీ పాండింగ్ కూడా తెలుసు, ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి. అక్కడ కోచ్ ఇక్కడ మెంటర్ గురువులా ఉన్నాడు కాబట్టి. అది ఇందాక అదే అంటున్నాం కదా, పాజిటివ్ గా ఉండాలంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్నపాటి ఐడియాస్ తీసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎస్ నా, ఇప్పుడు అలాగే మనం షేన్ వాన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి షేన్ వాన్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్లేయరే ఇక్కడ ఉన్నారు, దాట్ ఈస్ సంజు శాంసన్. సంజు శాంసన్ దగ్గర నుంచి కూడా అఫ్ కోర్స్ మనం ఇనిషియల్ గా ఆ షార్ట్స్ సర్ప్రైజెస్ చూసాం, బట్ కొంచెం ఎక్కడో ఆ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో దాని గురించి ఏమంటారు కళ్యాణ్? కన్సిస్టెన్సీ, యా, అదే ప్రతిసారి సంజు శాంసన్ కు ఉన్న బిగ్ ప్రాబ్లం. సూపర్ స్టార్, బట్ ఎందుకు అంత పెద్ద సూపర్ స్టార్ లాగా పర్ఫామ్ చేయట్లేదు అని అంటే తనకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు. ప్రతిసారి ఐపీఎల్ స్టార్టింగ్ లో మెరుపులు మెరిపిస్తాడు, తర్వాత నెమ్మదిగా తన ఫామ్ డిప్ అవుతూ ఉంటుంది. అదే ఈ సంవత్సరం కూడా చూస్తున్నాం. హై టైం ఇలాంటి ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తే, ఇంత టాలెంట్ ఉండి పర్ఫామ్ చేస్తేనే దానికి ఉపయోగం. లేకపోతే ఏంటంటే అలాగా దే జస్ట్ గో ఆన్ లైక్ ఇండియన్ టీంకి ఆడాల్సింది చాలా ఉందని చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం మనం. మరి ఓవరాల్గా సీజన్ వైజ్ చూస్తే ఫస్ట్ సీజన్లో 206 రన్స్ కొట్టాడు. మరి 2014లో 339, హైయెస్ట్ కొట్టింది 441, అది కూడా 2018 లాస్ట్ బిఫోర్ ఇయర్. సో ఈ సంవత్సరం 170 లో ఉన్నాడు. సింపుల్ గా సంజయ్ అంటే శాంసన్ గురించి ఏంటంటే ఆరోగెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. ఇక బ్యాటింగ్ లో ఆరోగెన్స్ ఉండాలి, డిక్టేట్ చేయాలి అంటూ మన అథారిటీ చూపెట్టచ్చు, కానీ దాన్ని కన్సిస్టెంట్ గా చేయాలంటే బాల్ ని చూస్ చేయాలి. అందరూ కూడా షార్ట్అవుట్ చేస్తుంటారు. ఆల్రెడీ 2 మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ అవుట్ అయిన స్టైల్ అని షార్ట్ పిచ్ అవుట్ అవుతున్నాడు. మార్చుకోవాలి, మార్చుకుని కొంచెం టైం స్పెండ్ చేయాలి. పెద్ద హిట్టింగ్ ఎబిలిటీ ఉంది, ప్రతిసారి మనం షార్ట్స్ కొట్టలేము. స్మార్ట్ గా ఉండాలి, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు, స్మార్ట్ గా ఉండాలి. స్మార్ట్ ఉండాలి, ఓవర్ స్మార్ట్ ఉండకూడదు. దట్స్ వాట్ లైక్ ఆ లైన్ బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు సంజు శాంసన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇటు డీసీ లో యంగ్స్టర్ తిను మాత్రం ఆగట్లేదు, హీఈస్ రైజింగ్ అప్. కొత్త రిషబ్ పంత్ కనిపిస్తున్నాడు ఈ సీజన్ లో, లైక్ నా మెచ్యూర్డ్ అండర్స్టాండింగ్ వాట్ ఆల్ వాట్ నాట్. ఐ థింక్ రాజ్ గారు మీరు చెప్తేనే బాగుంటుంది. బేసిక్ ఏంటంటే మనం తన ప్యాంపర్ చేసాం, ప్రతిదాని నువ్వేం చేసినా ఏం పర్లేదు, నువ్వే మా బెస్ట్ ప్లేయర్, అన్నింటిలో బెస్ట్ ప్లేయర్ అని చెప్పి ఇండియన్ టీమ్ లో కూడా అలాగే ప్యాంపర్ చేశారు. కానీ ఇప్పుడు తనకు తెలుస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ మెల్లిగా పెరుగుతుంది, ప్లేయర్స్ అందరూ కూడా అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి. వన్ వే చూస్తే చాలా లక్కీ, మోస్ట్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్. ఇందాక అదే అంటున్నావు కదా, నేర్చుకోవాలి ప్రతి సీజన్ మనం మన స్టైల్ మార్చుకోవాలి, మార్చుకుని ఒక మ్యాచ్ విన్నర్ లాగా తయారవ్వాలి, ఒక పెద్ద పేరు కావాలి అంటే. ఎంఎస్ ధోని కూడా మామూలుగా అలాగే రాలేదు కదా, వాళ్ళని ఏళ్ళు పట్టేయడానికి. లాస్ట్ 5 మ్యాచెస్ లో 171 రన్స్, 139 స్ట్రైక్ రేట్ నార్మల్ గా అయితే 170+180-200 దాకా ఉంటుంది. సో అతనికి కూడా కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే కిషన్ పర్ఫామ్ చేస్తున్నాడు. ఇందాక మన కళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆ సిచ్యువేషన్, ఆ రెండు సిచ్యువేషన్ ఏంటంటే టైట్ సిచ్యువేషన్ లో వచ్చాడు కాబట్టి కొంచెం తగ్గింది. మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్స్ తన క్యాప్టెన్ తో చేశాడు, అది ఒక మంచి మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది. అది సో వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రతి మ్యాచ్ తన కాన్ఫిడెన్స్ వచ్చిందా, తను సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపేయగలడు. కానీ డిఫరెంట్ యాటిట్యూడ్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ అండ్ ద టీమ్. Yes, but Kalyan, ఇక్కడ రిషబ్ పంత్ ని మీరు అంటే యాజ్ అ బ్యాట్స్మెన్ గా ఇష్టపడతారా లేకపోతే వికెట్ కీపర్ గా ఇష్టపడతారా, ఎక్కువగా ఏది ఎంజాయ్ చేస్తారు? క్వశ్చన్ వన్ సైడెడ్ క్వశ్చన్ అడిగారు. వికెట్ కీపింగ్ అయితే మాత్రం కాదు, అన్డౌటెడ్లీ బ్యాటింగ్ అని చెప్తా, ఎందుకంటే బిగ్ హిటర్, పవర్ హిటర్, ఎబిలిటీ ఉంది, సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ఏ బ్యాట్స్మెన్ అయినా సరే T20 క్రికెట్ లో ద బెస్ట్ పర్ఫార్మర్. కీపింగ్ గురించి రాజు గారిని అడగండి. కాగా అది మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతుంది. ధోని వచ్చినప్పుడు కూడా చాలా ఆక్వర్డ్ గా ఉండేది, ఎప్పుడైతే తన బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ వచ్చిందో ప్రమోట్ చేయాలి. ఉంది ఆ ఎబిలిటీ ఉంది, కానీ లేజీ, ఆ లేజీనెస్ అంతా రికీ పాయింటింగ్ కింద ఉన్నాడంటే అంత మారుతుంది. అది తనకే మంచిది, మారాలి. మారిన తర్వాత బౌల్ అంత ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వికెట్స్ ఉంటాయి, వికెట్ కీపింగ్ అంటూ బౌల్ సేఫ్ ఉండాలి కాబట్టి. అంతే, బట్ ఇప్పుడు రైట్ నో అయితే శారదా గురించి మాట్లాడుతున్నావు అని అంటే అక్కడ రైజ్ అయినటువంటి స్టార్ గురించి కూడా మాట్లాడి, దట్ ఇస్ తెవాతియా గురించి మాట్లాడుతున్నాను. సో తెవాతియా ఫామ్ కూడా అందరు వెయిటింగ్ లో ఉన్నారు, ఎందుకంటే షార్జాలో మాత్రమే షార్ట్స్ అవన్నీ కూడా కనిపించాయి, బట్ మూవింగ్ ఆన్ టు ద అదర్ స్టేడియం అంతగా కనిపించినట్టుగా లేదు. సో తెవాతియా గురించి ఏమంటారు? బ్యాట్స్మెన్ లాగానో బౌలర్ లాగానో? సూపర్ పర్ఫెక్ట్ టైమింగ్ బ్యాట్స్మెన్ లానే. ఓవరాల్ గా బ్యాట్స్మెన్ గా చూస్తే మాత్రం
ఒక ఒక టీమ్ ని కోమాలోకి పంపించాడు కింగ్స్ 11 టీమ్ ని బ్రిలియంట్ బ్యాటింగ్ అండ్ అతను ఇంత బాగా ఆడతాడా అనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్ కింద తయారు అవ్వొచ్చు ఓన్లీ థింగ్ కన్సిస్టెన్సీ ఎప్పుడైనా సరే పెద్ద లెవెల్ కి వెళ్ళాలి అంటే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ ఇలాంటి సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంటే ఆ లేట్ మిడిల్ ఆర్డర్ లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అండ్ ఫినిషర్ రోల్ చక్కగా ప్లే చేస్తాడు మంచి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ లో అయితే క్లియర్ గా కనబడుతుంది చాలా కామ్ గా ఉన్నాడు కూల్ గా ఉన్నాడు అసలు టెన్షన్ ఏం కనిపించట్లేదు ఎంజాయ్ చేసుకుంటున్నాడు తనకు తెలుసు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడు వచ్చిందంటే తన యాటిట్యూడ్ కూడా మారింది తన స్టైల్ మారింది చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇది తన బౌలింగ్ కి హెల్ప్ చేస్తుంది అది ఇదే వికెట్ మీద మూడు వికెట్లు కూడా తీశాడు తర్వాత అలాంటి నాక్ ఆడాడు సో అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది టెన్షన్ లేదు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఒక్కసారి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిందా డిఫరెంట్ తివాతి అని చూస్తాం మనం యా ఒక మ్యాచ్ లో 3 for 37 10 రన్స్ మాత్రమే కొట్టాడు తర్వాత 53 అదే మరి డేంజరస్ నాక్ అండ్ వికెట్స్ అయితే రాలేదు ఓవరాల్ గా ఏంటంటే ఒక ఒక బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అండ్ షార్జా లాంటి గ్రౌండ్ అతనికి ఐడియల్ పర్ఫెక్ట్ గా ఈజీగా క్లియర్ చేయగలుగుతున్నాడు లెఫ్ట్ హ్యాండర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వేస్తే మాత్రం అతను మంచి ఆప్షన్ అవుతాడు ఆపోజిట్ టీమ్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ వేస్తే yes waiting to see that spark again but ఇప్పుడు రైట్ నౌ అయితే బైజూస్ క్రికెట్ లైవ్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బట్ బ్రేక్ తర్వాత నాట్ టు ఫర్గెట్ మనం పిచ్ రిపోర్ట్ ఉంటుంది అలాగే ఆఫ్ కోర్స్ టాస్ ఉంటుంది కానీ ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా బట్లర్ వర్సెస్ అశ్విన్ కూడా ఉండబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం బట్ ఫర్ నౌ అయితే లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ ఇన్ బైజూస్ క్రికెట్ లైవ్ లెట్స్ టేక్ ఎ బ్రేక్ ఎప్పుడైనా క్లెయిమ్ దొరుకుతుంది కదా ఒకవేళ లిబర్టీ మోటార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవన్నీ జరగవు ఫాస్ట్ క్లెయిమ్ దొరుకుతుంది వైడ్ నెట్వర్క్ దొరుకుతుంది కాంప్రిహెన్సివ్ కవర్ దొరుకుతుంది JSW న్యూ స్టీల్ TMT కడ్డీ ఇది సిమెంట్ తో గట్టి పట్టు కలిగి ఉంటుంది కడ్డీకి పట్టుతో సంబంధం ఏంటి రిషబ్ గారు పట్టు గురించి మీరు అడుగుతున్నారేంటి పట్టున్నదే ఇవ్వు దీనిలోని విశిష్టమైన రిప్ ప్యాటర్న్ సిమెంట్ ఇస్తుంది సాటి లేని పట్టు ప్రతి ఇల్లు దృఢంగా ఉండేందుకు JSW న్యూ స్టీల్ TMT సాటి లేని పట్టు దృఢమైన ఇల్లు He's got on the wrong foot here. కోట్లాది మంది కూడా తెప్పించుకుంటున్నారు కదా He's calling for a second run. Swiggy లో కోట్లాది మంది ఆర్డర్ చేశారు లాక్డౌన్ తర్వాత. Swiggy, what a score. అన్ని దస్తావేజులను శ్రద్ధగా చదవండి కొత్త పోరులో కొత్త జోరులో ఈ సంఖ్యలన్నీ పెంచేటే ఇంకా ఇంకా మన హక్కులలోనే ఇంకా మన హక్కులలోనే కొత్త పోరులో కొత్త జోరులో Starting with you. Well, sir, we're lighter, we're faster, that don't work, we're nastier. Ford versus Ferrari. కార్ ఇన్సూరెన్స్ వంకర గేమ్స్ లో ఈ రోజు ఆడదాం రిపేర్ రన్ కార్ ని రిపేర్ కోసం తీసుకొచ్చారు అలాగే క్లెయిమ్ కూడా చేయాలి చెంగు మంగు నీళ్లు కొడుతూ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఎవరికి ఫోన్ చేస్తోంది ఓహో ఈవిడ ఓటమి పట్టీని దాటేసి యూజ్ చేసింది ఎకో కార్ ఇన్సూరెన్స్ యొక్క ఫ్రీ పికప్ ఇంకా తప్పించుకుంది సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్ దాడిని అయిపోయింది కార్ రిపేర్
కార్ ఇన్సూరెన్స్ వంకర గేమ్స్ లో ఇరుక్కోకండి. డైరెక్ట్ ఎకో .com కి రండి. టెన్షన్ పోగొట్టుకోండి. కార్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ ఎకో. ఎప్పుడైనా రంగుల గురించి ఆలోచించారా? భారతదేశపు రంగులు ఎరుపు, పసుపు, పచ్చ, నీలం. మరి పదండి, ఇప్పుడు మనందరం కలిసి రంగుల దుప్పటిని మళ్లీ కుడదాం. మీదేదో నాదే, ఇక నాది ఏదో అది అందరిది. అందుకే మొదటిసారి JSW పెయింట్స్ తీసుకొచ్చింది 1808 షేడ్స్. అది కూడా ఒకే ధరకు. JSW పెయింట్స్, థింక్ బ్యూటిఫుల్. అక్కడ బయట చుట్టూ పోలీసులున్నారు. బయటికి వెళ్లడానికి దారి లేదు. ఇన్ షార్ట్, యు ఆర్ స్క్రూడ్. Welcome back to Byju's Cricket Live. ఇవాళ జరగబోతుంది మ్యాచ్, అఫ్ కోర్స్ మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాం, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. స్పెషల్లీ ఎక్కడ జరుగుతుంది? షార్జాలో. మరి షార్జా అనగానే ఆల్ ఎక్స్పెక్టేషన్స్ హై. సో ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగానే ఇప్పుడు పిచ్ రిపోర్ట్ కి తెలుసుకుందాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో ఓవర్ టు స్టేడియం. Oh, a big hello to everyone and welcome back to Sharjah. We haven't been here for a few games. We've got the Delhi Capitals taking on the Rajasthan Royals. Now, Rajasthan Royals, we know, have won their first two games here and then they've lost everything since. The other interesting point, back in 2014, the average first innings total was 158. In 2020, it's 219 after four games. Crazy, isn't it? KP, yeah. Is that because the pitch is so much better this year? Well, I know this is a pitch report and we're going to go and talk about the pitch, but the pitch actually hasn't changed much. It hasn't changed much at all. And having played on this pitch in 2014 and having played quite a few games in the last few years on this wicket, she's still hard, she's still flat, and I don't think it's the wicket that's changed. I think it's the mindset of the batsmen that come out here to bat. They look at the service, they back themselves, they've practiced their range hitting, and none of these boundaries are big enough. You're right. So the batsmen have a field day, we know that, but bowling at the death has got to be one of the hardest skills, particularly here in Sharjah. Now, Dre Russ got the last over for KKR. I know they're not playing tonight, but this is what happened. He only went for seven runs, and KP, it was all about taking pace off the ball, bowling full, on pace, short, full, slow ball, but he varied the width, he varied the speed and the length, and he only went for seven. So maybe that's an answer for the bowlers tonight. It could be an answer. It also could be the Dre Russ factor. When you've got a guy like Andre Russell running in, you know that he's got a fast bumper, and as a batsman that intimidates you. So it may have been Dre Russ, but who knows? It was an option that he went with and it worked. Well, one thing we do know, the pressure is on the bowlers. Now, I don't really care whether I'm battering or bowling here. I can set the pace and win, or I can chase and win. We're going to agree tonight. Oh, yes, my buddy. But we've got a big, big game here tonight. Yes, so that is Sharjah's pitch. So, Rajgari, in quick, meer chepesandi pitch gurinchi. Yeah, okkapudu chala slow undedi. Slow unte 160, 170 score ante pedda score anukunevaru. Kani tarvata manchi baga roll chestunnaru. Aa grass marcharu, pitch ni marcharu. Marchin tarvata oka cement wicket la tarindi. ఎక్కడ గ్రాస్ అనేది కనిపించలేదు, కానీ అంత హార్డ్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే కెవిన్ పీటర్సన్ ఆ మైక్ దగ్గర పెట్టి కొట్టాడో దాన్ని బట్టి క్లియర్ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందంటే బ్యూటిఫుల్ బ్యాటింగ్ ట్రాక్. వేరియేషన్స్ ఉండాలి, ఆ వేరియేషన్స్ లిమిటెడ్ గా ఉండాలి. లిమిటెడ్ వచ్చి వికెట్ టు వికెట్ ఫుల్ లెంత్ వేస్తేనే ఏమన్నా కొత్త విషయం ఏంటి అంటే, ఇప్పుడు జరగబోయేటటువంటి మ్యాచ్ లో కొత్తగా ఏమైనా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, ప్లేయర్ చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా కళ్యాణ్? రాజస్థాన్ రాయల్స్ లో చేంజ్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే యునో ఆండ్రూ టైన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2018 లో అతను పర్పుల్ క్యాప్ విన్నర్, సో 24 వికెట్స్ తీశాడు. టామ్ కరన్ మేబీ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఇన్ ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అతను ఆడతాడు అనుకుంటున్నాను. టై చూడొచ్చు కదా, 14 మ్యాచెస్ లో 24 వికెట్స్, ఎకానమీ కూడా 8 ఉంది, 3 వికెట్స్ తీసాడు. ప్లస్ 11 పంజాబ్, మంచి స్లోవర్ రన్స్ ఉంటాయి, ఆస్ట్రేలియన్ ప్లేయర్. సో ఈ వికెట్ మీద ఒక టెస్ట్ ఉంటుంది. టై అవుట్, టై కట్టుకుంటారా లేదా చూద్దాం తర్వాత, కానీ ఈ వికెట్ మీద టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే స్లో వికెట్స్ మీద తన వేరియేషన్ బాగుండేది. ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్, సో హోప్ఫుల్లీ ఆడితే కనుక ఒక చేంజ్ గురించి ఆడొచ్చు.
ఓకే సో మరి ఇప్పుడు డిస్కషన్ ప్రకారం అయితే నిజంగా యాజ్ ఎక్స్పెక్టెడ్ వాస్ ఈ పిచ్ ప్రకారం అయితే బ్యాట్స్మెన్ తోటి చూస్ చేసుకుంటారు కానీ బౌలర్ ని తీసుకొచ్చారు కొత్తగా మరి ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దాం బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే ఆల్ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఏంటి టాస్ ఏమాత్రం డిలే చేయకుండా కెప్టెన్ సిద్ధార్థ్ రెడీ ఉన్నారు లెట్స్ సీ దాట్. Hello and welcome to Sharjah, everyone. It's great to have your company in this Dream 11 IPL 2020. We've got another great clash for you tonight. The Delhi Capitals, Shreya Iyer, captain alongside me, Rajasthan Royals captain Steve Smith, and Narayan Kuti is the match referee who's got the coin. Heads. Heads is a call. Let's come up, heads. So Steve Smith has won the toss and you're going to? We're going to bowl. Going to have a bowl, have a chase here. It tends to be what captains do in Sharjah. Yeah, it seems that way. You've still got to do everything well, obviously. All the games here so far have been very high-scoring games. It looks a good surface, so we'll chase them down. A little bit of confidence coming back here, seeing as the two wins you had were here at the start. Yeah, that's right. Played some good games of cricket there at the start, so a bit of a blip the last few, but we're confident now in our setup and what we've got, so need to pull it back today. Smithy, can you put your finger on it? What's not clicking at the moment? Yeah, I think when we've been 3-for in the power play a few times, yeah, it's pretty hard to come back from that, all the stats would say. So need to get off to a better start with the bat, give ourselves a chance, and then hopefully we'll be okay. Any changes? We got two. Rajput and Curran are out, yes. And Varun Aaron and AJ Tawai is playing his first game for the Royals. And what about your role? Are you going to come back to open or stay at three? We'll wait and see. looking forward to batting on this surface. You know, it's been a good one, so hopefully get a few tonight. And lead from the front as skipper. That's it. Good on you. Cheers. Play well. Good luck. Shreyas, setting the pace here. There's nothing wrong with that. Obviously nothing wrong, but looking at the wicket, it looks a bit dry. And I guess there would be a little bit of turn, but, you know, Sharjah, you can't expect anything. Anything can happen on this wicket. So, yeah, hopefully we are looking forward for a great start and put a good total on the board. And do you change your winning side? No, we are going with the same team. It seems to me, and there's a lot of good judges saying that you're the side to beat, it just looks like in your squad, if you lose a player through injury or form, you've got someone equal to the task to come back in. Yes, definitely. I think that's the plus point in our team. Everyone's, you know, really looking forward for a great, looking forward to cementing their place in the team. And, you know, you've always got a backup. And all the players are really talented and have great potential to win the matches for your team. And I'm really grateful to be leading such an amazing team. And what's running better at the moment, your batting or your bowling? Because it's both working. It's both working pretty well, and you know, every game there's some of the other player who's putting his hand up and saying, I'm going to win the match, and that's really good to see. Well, we're in with the last knock here, only two knocks to go. Play well. Thank you so much, Mike. All right, so Steve Smith from the Rajasthan Royals, he's won the toss, and they're going to bowl first. Yes, of course. Rajasthan Royals toss gilchi bowling enchukunnaru ante first of course Delhi Capitals batting cheyabothunnaru but team lo kuda etuvanti em changes cheyaledu kaani Rajasthan Royals team lo matram rendu changes tho vacharu but of course right now studio lo natho malli join avutunnaru. Welcome back Venu garu. Baba asalu emanna samaskaram tho vachesara? Respect. So rendu changes gurinchi em antaru Venu garu? Varun Arun very talented, last year kuda perform chesadu and last year thana bowling lo mark kuda in chesadu ante slower ones chestunadu which is very good and Andutai inda maatladam Raju garu even a very experienced bowler and a slower ones thana ekkuga knuckle balls chestadu kabatti I think very good change an cheppal. Okay, so Rajgar, of course we are seeing their cap presentation, Andrew Tai cap presentation just now. That is definitely a special moment, a happy celebration moment. Last year Kings 11 got it, so oh, year yes. First match ikkada aadutunnadu kabatti, so adu oka tradition, aa tradition kuda oka fast bowler tho ipicharu kabatti, yeah, variation undi, thaniki experience undi, so hopefully ee wicket meeda variations ekku use cheyali, ekku use chesi aa breakthroughs ani ivvagalithe great, kan first batting chestunnaru kabatti, yeah, conditions ela ఎక్కువగా మరీ వీక్ గా కనబడుతుంది. అంకిత్ రాజ్పుట్ మరీ ఎక్స్పెన్సివ్ గా కనబడ్డాడు. సో ఒక్క బౌలర్ లైక్ జోఫ్రా ఆర్చర్ ఒకలే బౌలర్ బాగా వేస్తున్నాడు, శ్రేయస్ గోపాల్ ఒకరు వేస్తున్నారు, వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ కావాలనుకొని ఇక్కడ వరుణ్ అరుణ్ ని ఆండ్రూ టైన్ ని తేడా వచ్చినట్టు కనబడింది. అది వెరీ గుడ్ మూవ్ అని చెప్పాలి, ఎందుకంటే బ్యాట్స్మెన్ టూ మినిట్ చేంజెస్ చేస్తే ఐ థింక్ అది డిస్టర్బ్ అవుతుంది. ఓకే అఫ్ కోర్స్ అండ్ అలాగే చూస్తున్నాం అక్కడ
26 మ్యాచెస్ 39 వికెట్స్ 8.30 తన యావరేజ్ ఉంది. అక్కడ 4 times త్రీ వికెట్స్ పైన తీశాడు కాబట్టి యా ఇక్కడ ఎఫర్ట్ పెట్టాలి. టిపికల్ ఆస్ట్రేలియన్, అవకాశం దొరికింది. ఇందాక మాట్లాడుతున్నట్టు ఆ వేరియేషన్స్ చాలా అవసరం. ఆ వేరియేషన్స్ కూడా కరెక్ట్ ప్లేస్ లో ఉండాలి. ప్లేస్ లేకపోతే స్టేడియం బయటకు వెళ్ళావు. రాజు గారు తిన గుజరాత్ లైన్స్ ఆడేటప్పుడు 14 wickets తీసుకున్నాడు. చాలా మందికి ఆ డిఫికల్ట్ గా చాలా ఫేస్ చేశారు తన నక్కుల్ బాల్. సో వెరీ యూస్ఫుల్ అవుతాడు. ఓ మై గాడ్. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా షేర్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పటి వరకు ఆడి